సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫినాన్షియల్ ఎనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. గోల్డ్ ఇప్పుడు నెక్స్ట్ మనకి అక్షయ తృతీయ వస్తుంది. మనం ప్రీవియస్ వీడియోలో బంగారం రేట్ల గురించి చాలా మాట్లాడుకున్నాము. ఈరోజు చూసుకుంటే తగ్గిందని అంటున్నారు, కానీ అంతగా ఏం తగ్గలేదు, 70+లోనే ఉంది రేట్. అయితే మరి అక్షయ తృతీయ వస్తుంది, దాన్ని ఏమో సెంటిమెంట్గా ఆ రోజు బంగారం కొనుక్కోవాలి అని అంటారు ఖచ్చితంగా. మరి ఆ రోజుకి రేట్ అనేది ఎలా ఉండబోతుంది అంటారు? మీ సలహాలు ఎలా ఉండే, ఆ రోజు కొనాలా వద్దా అంటే మరి ఏం చెప్తారు సార్? ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ లాగా అంత బ్రైట్గా యు ఆర్ లుకింగ్ వెరీ బ్రైట్ టుడే. ఆల్రెడీ కొనేసి పెట్టేసి ఎప్పుడు పెరుగుతుందా అని చూస్తున్నట్టుగా ఫేస్ లో చూస్తున్నారు సార్. నేను మీరు అన్నట్టుగా 2030 కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, జెట్ ప్లేన్ గురించి ఆలోచిస్తున్నాం. వెరీ గుడ్, వండర్ఫుల్. ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గిన మాట వాస్తవమే, కానీ గత రేట్లు రావు. గత రేట్లు అంటే 67,000, 65,000 అది రాదు. మ్యాక్సిమం తగ్గితే మీ మన అందరంటే పర్టికులర్ లేడీస్ మీ అదృష్టం అంటే, అందుకే మీ అదృష్టం ఏంటంటే తగ్గితే 70,000 దాకా తగ్గచ్చు. అంతకు బిలో పడే అవకాశం లేదు. ఇప్పుడు అక్షయ తృతీయ ఎప్పుడు? 10వ తారీఖు. మే 10వ తారీఖు. వెరీ గుడ్. మే 10న అక్షయ తృతీయ. అక్షయ తృతీయ నాడు ఆ రోజే, అంత ముందు కాదు, రేపు కొనుక్కుంటే ఎల్లుండి కొనుక్కుంటే కాదు, ఆ రోజే బంగారం కొనుక్కుంటే క్షయం ఉండదు, అంటే తగ్గటం ఉండదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఏమిటది? మన దగ్గర బంగారం క్వాంటిటీ ఇవాళ 100 grams ఉన్నాయంటే బై నెక్స్ట్ అక్షయ తృతీయ మన దగ్గర 120 grams అవుతుంది. అలా 20%, 10% పెరుగుతుంది అన్నటువంటి ఒక సెంటిమెంట్ ఉంది అనాదిగా. అది ఇక్కడ పర్టికులర్లీ మనకి ఇక్కడ హిందూస్కి ఇటు సైడు, అటు సైడ్ జైన్స్కి, నార్త్ ఇండియా నుంచి మనకు వచ్చినటువంటి కల్చర్. సో ఆ రోజే కొనుక్కోవాలని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది ఆ రేటుతో సంబంధం లేదు, ఎంతో కొంత నేను ఎంత కొనుక్కోగలనో అంత కొనుక్కుంటా. 5 grams, 3 grams, ముక్కు పొడకరా లేకపోతే చెవిదా, ఏ కొనుక్కోగలనో అది కొనుక్కుంటారు అనమాట. సో ఆ విధంగా మనకి ఇది వచ్చేసింది కాబట్టి, ఒక ఆచారంలా అయిపోయింది కాబట్టి వీళ్ళంతా కొనుక్కుంటున్నారు. యాక్చువల్గా నాకు తెలిసి, నా ఉద్దేశంలో ఆ రోజు బంగారం కొనుక్కోవడానికి అంత ఇంపార్టెన్స్ లేదు. ఆ రోజు ఏంటంటే మంచి కార్యక్రమాలు, దాన ధర్మాలు, ఎవరికైనా సహాయపడటం, ఇలాంటివి ఏదైనా మంచివి చేస్తే ఆ మంచి ఇంకా సమాజంలో పెంపొంది మంచి సమాజానికి మనం తోడ్పడే వాళ్ళు అవుతాం. అది శాస్త్ర ప్రకారంగా ఉంది. కానీ దాన్ని ఇలాగా మనం అంటే ఏదైనా పెరుగుతుంది కదా, సో అని చెప్పి బంగారం కొట్టడం మొదలుపెట్టారు. అంతా కూడా ఇప్పుడు మన మారిన కాలం ఇది. సో ఆ శాస్త్రాన్ని ఈ విధంగా వీళ్ళు అనుకరించి దీన్ని ఈ విధంగా చేసుకుంటారు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం కొనుక్కోవాలా లేదా అంటే ఖచ్చితంగా మనకు ఆ రోజు ప్రిపేర్ చేసుకుని, అందరూ నమ్ముతున్నారు కాబట్టి, అందరూ విశ్వసిస్తున్నారు కాబట్టి, ఆ నమ్మకం కొంతవరకు కొంత జీవితాలు ప్రభావితం అయ్యాయి కాబట్టి కొనుక్కోవటం మంచిది. ఈ కొనుక్కోవటం ఏంటి? నా మాత్రంగా కొనుక్కుంటాం. ఇప్పుడే మన 500 grams, 100 grams కొనుక్కోం కదా. ఏదో అక్షయ తృతీయ వచ్చింది, మన అందరితో పాటు ఏదో ఒకటి కొనుక్కోవాలి అని ఒక చిన్నది ఏదో ఒక వస్తువు కొనుక్కుంటారు అనమాట. అది అలా ఉంది పాయింట్. అయితే ఇప్పుడు అక్షయ తృతీయ టైంకి ఈ లోపల, అంటే మే 10 లోపల, ఇవాళ 26th April, ఈ 15 రోజుల్లో మ్యాక్సిమం అంటే ఈ మనం రాష్ట్రం ఏమనుకున్నాం, గోల్డ్ పెరగడానికి కారణాలలో ప్రధానమైన కారణం ఈ షార్ట్ టర్మ్లో ఈ వారు, ఇజ్రాయెల్ వారు. ఇప్పుడు ఏమన్నా అవుతా వార్ న్యూస్ ఉందా? తగ్గినట్టుగా కనిపిస్తుంది, టెన్షన్స్ లేవు. ఏమో ఈ చైనా ద్వారాలు ఏమన్నా అయితే నేను చెప్పలేదు, కానీ ప్రస్తుతం అయితే మనకు అది తగ్గినట్టుగా అనిపిస్తుంది. అది కనుక ఈజ్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేటు కూడా కొంతవరకు ఈజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెడీ కేసు నా ఎక్స్పెక్టేషన్ 70,000కి మించి తగ్గే ప్రశ్న లేదు. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఎంత ఉంది? 24 carat గోల్డ్ 74 ఉంది, 72.5 ఎంతో మన 22 carat గోల్డ్ ఆర్నమెంటల్ గోల్డ్ అంటారు. సో ఈ ఆర్నమెంటల్ గోల్డ్ కనుక 70,000కి వచ్చేస్తే, అంటే 71,000కి వస్తే మనం హ్యాపీగా చక్కగా కొనుక్కోవచ్చు. మీది మిగతా పర్పసెస్కి. బట్ అక్షయ తృతీయ నాడు ఎంతున్నా 1 gram, 2 grams కొనుక్కుంటాం కాబట్టి దాని గురించి మనం ఆ రోజు రేట్ ఎంత ఉంటాయి అనేది లేదు. కాబట్టి అది సెంటిమెంట్, అది ప్యూర్లీ సెంటిమెంట్ డ్రివెన్ అనమాట. ఓకే, ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు మన మీద. అంటే మన వాళ్ళల్లో లేనటువంటిది, అంటే ఇటువైపు సౌత్ ఇండియాలో లేనటువంటి ఈ కల్చర్ తీసుకొచ్చారు కాబట్టి ఈ అక్షయ తృతీయ అనేది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా తీసుకుని. ఇప్పుడు ఇంకొకటి ఏంటి? మూడవి తెలుసు కదా. మూడవి అంటే ఈ మూడవిలో కొన్ని మన పెళ్ళిళ్ళు ఇవి చేసుకోరు. ఈ మూడవిలో మరి ఇలాంటిది అవకాశం యాక్చువల్గా అది గోల్డ్ ట్రేడర్స్ అందరికీ కూడా, గోల్డ్ షాప్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకు అదృష్టమే వాళ్ళకి. ఎందుకంటే పాపం మూడవిలో పెద్దగా ఏమీ సేల్స్ ఉండవు. మనం ఇదివరకు శూన్యమాసం అనుకున్నామే, అట్లాంటిది ఇది కూడా. ఈ మూడవలో ఏమీ సేల్స్ ఉండవు కాబట్టి ఈ రాబోయే 4 నెలలు సబ్డ్యూడ్గా మార్కెట్ ఉంటుంది. ఎక్సెప్ట్ అంటే మళ్ళీ వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చి మళ్ళీ చైనా వాళ్ళు, మళ్ళీ సింగపూర్ వాళ్ళు, మళ్ళీ మన ఆర్బీఐ బ్యాంక్స్ కూడా, సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తే ఈ రేట్లు మళ్ళీ పరిగెడుతూనే ఉంటాయి. కానీ ఆ డిమాండ్ వాటి దగ్గర నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది తప్ప ఇండివిజువల్స్ దగ్గర నుంచి తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పెడీలు లేవు కాబట్టి, పెడీలు లేవు, గృహప్రవేశాలు లేవు, చాలా ఈ ఈ 4 నెలలు ఒక హాలిడే. మూడవది అనమాట, మూడవది కమెన్స్ అవ్వబోతుంది కాబట్టి అక్షయ తృతీయ టైంకి అది వీళ్ళకి ఎవరికి గోల్డ్ షాప్ ఓనర్స్ కూడా మన మీడియం ద్వారా, మన ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే వీరినంతగా అందరికీ మీరు అంటే వాళ్ళందరి బ్లెస్సింగ్స్ పొందుతారు. స్త్రీ అంటే ఎవరు? లక్ష్మీ రూపం కదా, దేవత. స్త్రీ దేవతగా కొలిచే స్థలమే మనది భారతమాత. ఈ భారతదేశంలో స్త్రీలందరూ ఇలా కొలవబడుతున్నారు. మీరు కూడా వాళ్ళకి మీ వంతు సహాయ సహకారం ఇచ్చి, ఏంటి ఎందులో మేకింగ్ ఛార్జెస్ కానీ, గోల్డ్ రేట్ అయితే తగ్గించమనలేము, మేకింగ్ ఛార్జెస్, తర్వాత వేస్టేజెస్ మినిమం వేసి ఏదో విధంగా మొత్తం మనం పుష్ చేస్తే అందులో ఇప్పుడు లైట్ వెయిట్ గోల్డ్ వచ్చింది. వీడియోలో మనం చెప్పుకున్నాం, గోల్డ్లో కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ గోల్డ్. ఈ లైట్ వెయిట్ గోల్డ్ నెల్లూరు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు ఏంటంటే 5 గ్రామ్స్లో కూడా గాజు తయారైపోతుంది. యూజువల్గా 8 to 10 గ్రామ్స్ ఉంటే గాజు 5 గ్రామ్స్లో బ్యాంగిల్ తయారైపోతుంది. ఎందుకంటే ఎఫర్డబిలిటీ గురించి వాళ్ళు అలా తయారు చేస్తున్నారు. ఇలాంటి మోడల్స్ అన్నీ పెట్టి అక్షయ తృతీయ నాడు చక్కగా అందరికీ, మహిళలందరికీ గౌరవంగా వీడి కనుక ఇస్తే ఇది చక్కటి అంటే అవకాశం అన్నమాట మనకి దేనికి అమ్ముకోవడానికి. మార్కెటింగ్ పెద్ద ఖర్చు లేకుండా, ఇప్పుడు విపరీతంగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా, ఇన్ని కాంపిటీషన్ దానిలో కూడా పెరిగిపోయింది కాబట్టి పర్టికులర్లీ గోల్డ్ వ్యాపారాలకి ఇది మనసు వచ్చారు. ఇంకా లేడీస్ కంటారా, మహిళలకి వాళ్ళకి కావాల్సినవన్నీ ఈ ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, ఎందుకంటే అది సెంటిమెంట్గా మనం ఇప్పుడు పెట్టుకుంటే రేపొద్దున మళ్ళీ దసరా, దీపావళికి ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. ఆ ఎక్స్పెక్టేషన్, మన ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో 80,000 రూపీస్ బై సెప్టెంబర్ అవుతుంది. అదైతే అలాగే అది ఇర్రెస్పెక్టివ్ వారు ఉందా లేదా ఇవన్నీ సంబంధం లేకుండా మన ఎక్స్పెక్టేషన్ 80,000 అవుతుంది. ఇంకా ఫర్దర్గా మనం దీని గురించి చెప్పుకుంటూ పోతే 9 yearsలో పాస్ట్ రికార్డు చూసుకుంటే ఎవ్రీ 9 yearsకి గోల్డ్ 200% జంప్ అవుతుంది. అంటే ఇవాళ 70,000 మనం పెడితే 200% అంటే 140 జంప్ అయ్యి 2,10,000 అయ్యే అవకాశం ఉంది 9 yearsలో. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే అక్షయ తృతీయ సెంటిమెంటల్గా ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత కూరుకోవడం మంచిది. ఈ లోపల 70,000కి చేరువలో కనుక బంగారం వస్తే అదృష్టంగా భావించి అప్పటికప్పుడు కూరుకోవటం, ఆ రోజు కూరుకోవటం చాలా మంచిది. సార్, మీరు మార్కెట్ స్ట్రాటజీ అని చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఈ అక్షయ తృతీయ అనేది సెంటిమెంట్ అంటారా, లేదా బిజినెస్కి ఏదైనా వ్యూహం అంటారా, అంటే ఏం చెప్తారు? రెండు. అంటే మనకి మన అటు వైపు నుంచి నార్త్ వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, నార్త్ నుంచి సౌత్కి వచ్చింది, కల్చర్ ఇలా మారింది, ఈ కల్చర్ ఇలా వస్తుంది కాబట్టి మనం దీన్ని ఏమిటంటే మనం అలా రెండింటిగా తీసుకోవచ్చు. ఏదైనా సరే సెంటిమెంట్ అని అనుకున్నా, ఒక 10,000 రూపాయలు 1 గ్రామ్ కొనుక్కున్నా, ఒక బిళ్ళ రూపు కొనుక్కున్నా ఆ సెంటిమెంట్గా కూడా హెల్ప్ అవుతుంది మనకి. అందువల్ల అందరినీ కూడా దీన్ని అంటే ఇది చేజార్చుకోకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చే అక్షయ తృతీయ. సో ఫైనల్గా ఒక మాట చెప్పాలి సార్, రేపు 10 మే అక్షయ తృతీయ ఉంది, మరి ఆ రోజుకి గోల్డ్ రేటు పెరుగుతుంది అంటారా, ఏమన్నా కొంచెం తగ్గుతుంది అంటారా? ఇవాటి కంటే ఇవాళ ఉన్న రేటు కంటే డెఫినెట్గా పెరుగుతుంది. ఇవాళ ఉన్న రేటు కంటే ఆ రోజుకి డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే అందరూ కొంటారు, సెంటిమెంట్ ఉంది, అందరూ కొంటారు. ఎట్లా అట్లాగా అంటే అప్పు చేసేనా కూడా వాళ్ళు గోల్డ్ కొనేస్తున్నారు. మన క్రెడిట్ కార్డు ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నారు, గోల్డ్ షాప్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నారు. రివర్స్లో గోల్డ్ షాప్లో వాళ్ళు కొంతమందికి నమ్మకస్తులకి, గోల్డ్ కస్టమర్స్కి గోల్డ్ ముందరిచ్చి ఇన్స్టాల్మెంట్స్ తర్వాత కట్టించుకుంటున్నారు. మీ దృష్టికి వచ్చిందో లేదు? సో అంత కైండ్ ఆఫ్ మార్కెటింగ్, అంత దీనికి అంటే ఎండ ఉష్ణోగ్రత ఎలా ఉందో అదేవిధంగా మార్కెటింగ్ హీట్ కూడా ఆ విధంగా ఉంది మార్కెట్లో. కాబట్టి డెఫినెట్గా రేట్ అయితే అక్షయ తృతీయ కల్లా ఈ రోజుతో కంపేర్ చేసుకుంటే కొంచెం రేట్ అయితే పెరుగుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.